మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం, ఈ నెంబర్ కి కాల్ చేయండి. యూసుఫ్ కూడా బస్తి మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఆటోమొబైల్ షాప్ లో ఉదయం 3:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా ఆటోమొబైల్ షాప్ దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. దీంట్లో ఆటోమొబైల్ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కూడా ఉంటాయి. దీంట్లో స్పేర్ పార్ట్స్, అదేవిధంగా ఆయిల్స్, టైర్స్, రకరకాల ఐటమ్స్ అన్ని కూడా ఈ గోదాంలో ఉండడం జరుగుతుంది. ఈ కారణంగా 3:30 అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానప్పటికీ కూడా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందులో టైర్లు, అదేవిధంగా ఆయిల్స్ ఉండడంతో పూర్తిగా ఈ కింద మొదలైనటువంటి అగ్ని పై వరకు కూడా 2 ఫ్లోర్ల వరకు మొత్తం G+2 ఉన్నటువంటి 2 ఫ్లోర్ల వరకు కూడా భారీగా అగ్నికిరణాలు ఎగిసిపడ్డటువంటి పరిస్థితి కనపడింది. సో లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇంకా రైట్ సైడ్ కూడా ఆటోమొబైల్ షాప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. సో ఇది ఇంకా పక్క షాప్లకు వ్యాపించక ముందుకే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెంటనే ఇక్కడికి చేరుకొని మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పూర్తిగా మంటలన్నింటినీ కూడా అదుపు చేయడం జరిగింది 1-2 గంటల ప్రాంతంలో. దీంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా కమర్షియల్ షాప్ ఇది. సో నైట్ అయితే ఎవరు స్టే చేసేటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి ఎవరు కూడా మనుషులు లేకపోవడంతో అయితే ఈ ప్రమాదం నుంచి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. బట్ చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. చాలా వాల్యుబుల్ ఎక్విప్మెంట్స్ దీంట్లో ఉంటాయి, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్కి సంబంధించి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంతో ఈ షాపు ఓనర్కి, అదేవిధంగా ఇంటి ఓనర్కి కూడా భారీ లాస్ అయితే జరిగినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క షాప్కు బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హోమ్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్. సో వాటికి కూడా ఇలాంటి ఈ మంట ఎక్స్ట్రా ఎక్కువ అయిపోయి వాటికి కూడా ఆ రెసిడెన్షియల్ హోమ్కి అంటుకుంటుంది అనేటువంటి భయం అయితే ఉదయం అగ్ని సంభవించినప్పుడు ఆందోళన చెందారు అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా. బట్ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి పూర్తిగా అగ్నికిరణిని ఆరిపేయడంతో భారీ ప్రమాదం అయితే తప్పినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే ఈ షాప్కి సంబంధించిన వారికి అయితే చాలా లాస్ అయితే జరిగినట్టుగా చెప్తుంది. ఇంకా మిగిలిన ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే వాటన్నింటినీ కూడా మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ షాప్ సిబ్బంది, కానీ భారీ డ్యామేజ్ అయితే జరిగింది. సో ఇది మెయిన్ రోడ్డు, ఈసో కూడా బస్తీ జంక్షన్ కాబట్టి ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం మార్నింగ్ టైంలో కనిపిస్తుంది, కొంత ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది. మెట్రో లైన్ కూడా పైనే ఉంది. ఎగ్జాక్ట్ జంక్షన్ ఈసో కూడా బస్తీ జంక్షన్ ఇది. ఇక్కడే ఈ ప్రమాదం జరగడంతో అయితే పూర్తిగా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అనేటువంటిది ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మిగిలిపోయినటువంటి సమానాలకు సంబంధించి సిబ్బంది అంతా కూడా ఒక్కొక్కటిగా ఈ ఫామ్ కానీ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ఇంకా డ్యామేజ్ కానీ ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ వరుసగా ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 పూర్తిగా ఆటోమొబైల్ షాప్సే ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఈ మంట అంటుకోకుండా పూర్తిగా కంట్రోల్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడే క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చి ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎలా జరిగింది ఈ ప్రమాదం, ఏంటి దీనికి సంబంధించి, ఇంకా లోపల ఎంత డ్యామేజ్ అయింది ఏంటి అనేది కూడా పూర్తిగా క్లూస్ టీమ్ వచ్చి వారు కూడా వీడియో చిత్రీకరిస్తూ అదేవిధంగా పూర్తి వివరాలను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎలా జరిగింది అగ్ని ప్రమాదం ఏంటనే సంబంధించి అదేవిధంగా ఓనర్ షాప్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అగ్ని ఎలా మంటలు వచ్చాయి, ఇలా అగ్ని ప్రమాదం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఉదయమే ఈ వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి హైదరాబాద్లో వరుసగా ఈరోజు ఉదయం ఇసపూడ బస్తీలో మరొక అగ్ని ప్రమాదం చెలరేగడం అయితే స్థానికులకు సరిగ్గా భయప్రాంతాలకు గురి చేసింది. రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారికి కూడా ఒకసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇంత భారీగా అగ్ని ప్రమాదం, అగ్ని ఎగిసిపడుతున్నటువంటి సమయం ఉదయంలో చాలా భారీ ఎత్తున విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఇంకా పక్క బిల్డింగ్లకు ఎక్కడ అంటుకొని ఇంకా భారీగా ఈ అగ్ని ప్రమాదం సంభవిస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో దాన్ని శాంతింపజేసి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా దాన్ని అదుపులోకి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ భారీగానే లక్షల్లోనే ఇక్కడ ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా అయితే కనిపిస్తుంది. తెలుస్తే ఇప్పుడే వచ్చాను. యాక్చువల్గా బయట ఏదో చిన్న ఫైర్ అయిందంట, దాంతోనే ఫైర్ లోపల పోయిందని చెప్తున్నారు. క్లియరెన్స్ అయితే మనకు కూడా ఇంకా క్లియరెన్స్ తెలియదు, ఏమైంది ఏంటి అనేది తెలియదు మనకి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తా అడిగితే తెలుస్తుంది ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది మొత్తం సామాన్ అంతా. 95% డ్యామేజ్ అయిపోయింది బ్రదర్. ఏం లేదు, ఆ మెటల్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు నేను పోయి మెటల్ బాక్సెస్ ఓపెన్ చేసి చూశాను, ఆ బాక్సెస్ లోపల కూడా కవర్స్ ఉంటాయి కదా, ఆ హీట్కి కవర్లు మొత్తం కాలిపోయినాయి లోపల, కవర్స్ కాలిపోయినాయి, మెటల్ కాలిపోయింది. 95% కాలిపోయింది అనుకోండి. నార్మల్ మా స్పేర్స్ అయితే 50 lakhs స్పేర్స్ అయితే ఉంటుంది అన్న, నార్మల్గా ఉంటుంది అది. దీంట్లో మినిమం నేను కూడా ఆటోమొబైల్ బిజినెసే, ఈ షాప్ నాది కాదు కానీ నాది కూడా ఆటోమొబైల్ బిజినెస్, మినిమం కాదంటే 50 lakhs స్పేర్స్ ఉంటుంది అన్న, హాయిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ అనేది ఏం లేదు నార్మల్గా అయితే, ఏదో ఉంటే అది మామూలుగా పేటిఎంలో అవి ఇస్తారు కదా, వాళ్ళే ఏమైనా ఉంటే ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే ఇన్సూరెన్స్ అనేది అయితే చేపించలేదు అయినా నాకు తెలిసినంత వరకు అయితే. మళ్ళీ ఇక ఏమైనా ఉంటే చెప్పలేదు. ఎన్ని గంటలకు జరిగిందంటే ఎగ్జాక్ట్గా మా
టైం కూడా నాకు ఐడియా లేదండి. మార్నింగ్ 7:00 నాకు తెలిసింది, ఇప్పుడే వచ్చాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే మీకు కరెక్ట్ తెలుస్తుంది. పక్కన కూడా ఆటో మొబైల్ స్పేర్ పార్ట్ షాప్లు ఉన్నాయి కదా, ఇంకా ఇది వాటికి అంటుకుంటే పెద్దగా అయ్యేది కదా. అలా అయితే ఇక చూడండి, ఇప్పుడు ఏమయ్యేది ఏం కాదు అది అయితే మనం ఏం చెప్పలేము కదా సార్. మనం అనుకుంటామా ఏమవుతుంది అనేది కదా. ఇప్పుడు ఒక లెక్కతోని చూస్తే ఆయన మొత్తం లైఫే కాలిపోయినట్టు, అది దాని మీదనే ఆయన లైఫ్ డిపెండ్ ఉంది కదా. ఏదైనా తీసుకోవాలి కానీ ఇవ్వాలి కానీ వాళ్ళ ఇల్లు నడవాలంటే దాని మీదనే ఉంది. ఇప్పుడు ఆయన ప్రసిద్ధి ఏంటి ఇది తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది, మనం పక్కన ఏమవుతుంది అనేది ఆ మాట తర్వాత. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా కావచ్చు, ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు కదా. ప్రమాదానికి ఏం మనం దానికి ఒక లిమిట్ ఉండదు కదా. 1 crore పైన ఉంటుంది సార్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అయితే ఎంత వాల్యూది లేదు ప్రస్తుతం, 5-10 lakhs వరకే ఉంటుంది ఇన్సూరెన్స్ అంతే. ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది ఇట్లా ఫైర్ అయిందని? ఫైర్ అయితే 3:00 నుంచి స్టార్ట్ అయింది, మేము 4 లేచారు. అదే 4 వరకు ఇక్కడ వస్తే మొత్తం ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేసినారు? ఇక్కడ పాన్ షాప్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు నైట్ హావ్. ఎట్లా ఏమన్నా తెలిసిందా షార్ట్ సర్క్యూట్ ఎట్లా అయింది ప్రమాదం? నైట్ ఎవరు ఉండరు కదా షాప్లో? ఎవరు ఉండరు సార్, అది పంచర్ షాప్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం షాప్కి వెళ్ళిపోయింది పైన వరకు. ఫస్ట్ కింద పంచర్ షాప్ నుంచి స్టార్ట్ అయింది, లోపల షాప్ నుంచి స్టార్ట్ కాలే బయట నుంచి లోపల వరకు వెళ్ళింది. 10:30 క్లోజ్ అయిపోయింది షాప్. మార్నింగ్ ఏ టైం తీస్తారు? 9:30. అగ్ని ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ లో 2nd floor మనం ఉన్నాం. ఇది డ్యాన్స్ క్లాస్ అనమాట. ఇది కూడా పూర్తిగా ఏం కాలే కానీ ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి గ్లాసెస్ అన్ని కూడా పూర్తిగా పగిలిపోయాయి, కర్టెన్స్ అన్ని కూడా కాలిపోయాయి, పూర్తిగా వీటంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా డ్యాన్స్ క్లాస్ రూమ్. అక్కడ మిర్రర్ కూడా కనిపిస్తుంది. 2nd floor డ్యాన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ లాగా ఈ బిల్డింగ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. 1st floor గోదాం ఉంది. ఏదైతే 2nd floor మనం స్పేర్ పార్ట్లకు సంబంధించినటువంటి షాప్ చూసామో దానికి సంబంధించినటువంటి గోదామే ఉండడం జరిగింది. దాంతో ఆ 1st floor ఇంకెక్కువ కూడా అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం 2nd floor ఉన్నటువంటి ఈ డ్యాన్స్ క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో దీంట్లో ఎంటీ సామాన్లు ఉంటాయి కాబట్టి మొత్తం ఓపెన్ హాల్ లాగానే ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా డ్యామేజ్ అయినట్టు కనిపించలేదు. ఫ్రంట్ గ్లాసెస్ మాత్రం పూర్తిగా పగిలిపోయాయి. 1st floor మాత్రం గోదాం సామాన్ మాత్రం తీవ్రంగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం 1st floor కూడా ఏ రకంగా ఉందో. రైట్, ఇది 1st floor పూర్తిగా గోదాంకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది. ఇదంతా కూడా కాలిపోయింది 1st floor పూర్తిగా, ఏది కూడా నామరూపాలు లేకుండా కాలిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇనుప షెడ్లు ర్యాక్స్ మాత్రమే మిగిలిపోయాయి, మిగతా అంతా కూడా కాలిపోయాయి. డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఇప్పుడు దాంట్లో చూస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. 1st floor కింద స్పేర్ పార్ట్లకు సంబంధించింది, 1st floor దీనికి సంబంధించిన గోదాం. సో ఇది 1st floor జరిగినటువంటి పూర్తి అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు. ఇదైతే పూర్తిగా కొలాప్స్ అయినట్టుగానే కనపడుతుంది 1st floor. 3rd floor, 2nd floor డ్యాన్స్ క్లాస్ కొంతమేరకు డ్యామేజ్ అయింది. 1st floor ఆ గోదాం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అండ్ 2nd floor అక్కడ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్లకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైపోయి అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యింది. 1 crore వరకు వాల్యూ ఉంటాయి ఇదంతా కూడా అంటూ ఆ ఓనర్ చెప్తూ కన్నీటి పర్యాయం అయితే అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.